రాష్ట్రంలో బలమైన పార్టీగా అవతరిస్తున్న భాజపాను నిలవరించేందుకు ఇతర పార్టీల కోవట్టులు పనిచేస్తున్నారని, వారిని పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ ఏరివేస్తున్నారని పార్టీ కాకినాడ పార్లమెంట్ ఇన్ఛార్జ్ తోట వెంకట సర్వారాయుడు అన్నారు. కాకినాడలోని ఓ హోటల్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో భాజపా కాకినాడ పార్లమెంట్ ఇన్ఛార్జిగా నియమితులైన సర్వారాయుడు మాట్లాడారు. కాకినాడ పార్లమెంట్ నియోజకవర్గమైన 7 అసెంబ్లీ 25 మండలాల్లో భాజపాను బలోపేతం చేయడమే ధ్యేయంగా పనిచేస్తానన్నారు. తన తండ్రి కాకినాడ మాజీ ఎంపీ దివంగత తోట సుబ్బారావు బాటలో ప్రజాసేవ చేయాలనే 5 ఏళ్ల క్రితం అమెరికాలో ఉన్నత ఉద్యోగాన్ని వదిలి భాజపాలో చేరానన్నారు. పార్టీలో లేని వ్యక్తి ఒకరు వ్యక్తిగతంగా విమర్శిస్తూ ప్రచారం చేస్తున్నారన్నారు. వీళ్ళు ఎలా దాన్ని రీప్రొడ్యూస్ చేస్తారు? ఒక మంచి నాయకుడు, ప్రపంచ స్థాయి నాయకుడు మోడీ గారు చక్కగా పరిపాలన చేస్తూ ఉంటే, మన రాష్ట్రానికి మంచి నిధులు ఇస్తూ ఉంటే, మంచి విధంగా చేస్తూ ఉంటే, ఇక్కడ వాతావరణం కలుషితం చేయడం కోసం ఇలాంటి వాళ్ళని కొంతమంది కోవర్ట్ల కింద పంపించడం, మా ఏకాగ్రతని, మా పని సంస్కృతిని పాడు చేయడం అన్నది మేము తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. 96 వరకు కాకినాడ ఎంపీ కింద తర్వాత 2001 స్నానం చేశారు. స్టార్టింగ్ టైం గారి బిజినెస్ లో ఉన్న టీవీ నరసింహారావు టైం గారి కాంగ్రెస్ లో మార్చారు. 2001 ఖాళీ చేసినప్పుడు ఆయన కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు. నా మీద కూడా విపరీతమైన ఒత్తిడి వచ్చింది. రాజకీయంగా ఆయన వారసత్వం తీసుకున్నారు. నా ఆలోచన విధానం వేరేగా ఉంటుంది. రాజకీయ తెలుగు ప్రజల అభివృద్ధి కోసం కేంద్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి అనేక డెవలప్మెంట్ కార్యక్రమాలను ప్రస్తావించడం జరిగింది. కానీ తెలుగుదేశం నాయకులు గండి కృష్ణ గారు కన్నా లక్ష్మణ గారి మీద కామెంట్ చేస్తూ విమర్శించడం జరిగింది. కానీ నేను ఇప్పుడు తెలుగుదేశం నాయకులను కోరుతున్నాను, కన్నా లక్ష్మణ్ గారు ఏ విషయాలు మాట్లాడారు, మీరు ఏ విషయాల మీద ఖండిస్తున్నారు, దీని మీద మీరు క్లారిటీ ఇచ్చినట్లయితే కన్నా లక్ష్మణ్ గారు మాట్లాడినటువంటి విషయాలన్నీ కూడా ఈ రాష్ట అభివృద్ది కోసం, తెలుగు ప్రజల అభివృద్ది కోసం మాట్లాడారు. మీకు పత్రికా ప్రకటనలో ఖండించడం కాదు, మీకు దమ్ముంటే నేను ఛాలెంజ్ చేస్తున్నాం, మీ నాయకులు ఓపెన్ డిస్కషన్ కి రెడీ అవుతారా? ఎన్నిసార్లు మీరు విమర్శలు చేయటం, నాయకులు వచ్చినప్పుడు, కేంద్ర నాయకులు, రాష్ట్ర నాయకులు వచ్చినప్పుడు మాట్లాడినప్పుడు పేపర్ ప్రకటన చేసి ఖండించడం అనేది అలవాటు అయిపోయింది. ఇలాంటి కండలు కాదు. మీకేమైనా మీదే సబ్జెక్ట్ ఉంటే ఫలాంటి కారణంగా మీరు విమర్శిస్తున్నామని చెప్పేటటువంటి విషయం ఏమైనా ఉంటే మీరు వారు మాట్లాడిన విషయాల మీద చర్చకు రావాల్సిందిగా నేను కోరుతున్నాను. అలా కాకుండా భారతీయ జనతా పార్టీ నాయకుల మీద విమర్శలు చేయాలి, లేకపోతే వారు ఏదో ప్రకటన చేసినారో దాని మీద వెంటనే ఖండించాలనేటటువంటి ఈ యొక్క ఖండింపులు కాదు. ఇవాళ ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి బీజేపీ వల్ల అవుతుంది, నరేంద్ర మోడీ వల్ల అవుతుంది. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి పూర్తిగా పక్కన పెట్టి చంద్రబాబు నాయుడు గారు రాజకీయాల వైపు తిరుగుతున్నారు. ఈ యొక్క రాజకీయ వ్యవస్థని తరిమి కొట్టడానికి తక్కువ సమయమే ఉంది. ఈ సమయంలో ప్రజలందరూ కూడా చైతన్యవంతులు అవుతున్నారనే విషయం మీకు తెలియజేస్తూ, కాంగ్రెస్ పార్టీతో పొత్తు పెట్టుకున్న తర్వాత తెలుగుదేశం పార్టీ చీలిపోతుంది, తెలుగుదేశం పార్టీ చీలిపోతుంది ఎవరు చెప్పుకోలేకపోతున్నారు. అది చక్క పెట్టుకోండి. మీ ముందు జిల్లాలో మీకు ఉన్నటువంటి ఎమ్మెల్యేల సగం మంది మీకు వ్యతిరేకంగా జెండా ఎగరేయాలని చూస్తున్నారు. అది చక్క పెట్టుకోండి. అంతే తప్ప కన్నామైన విమర్శలు చేసి మీరేదో ఓట్లు సంపాదించుకోవాలని చూస్తే అది మోడీ గారు మీకు ఇప్పటికే చాలా విషయాలు చెప్పారు. అభివృద్ధికి ఓటేస్తారు, రానున్న రోజుల్లో బీజేపీ అధికారానికి రాగబోతుందనే విషయం మీ ద్వారా ఆ యొక్క విమర్శలు చేసినటువంటి తెలుగుదేశం నాయకులకు కూడా మేము చెప్పబోతున్నాం. అదేవిధంగా మా యొక్క రాష్ట్ర ఇన్ఛార్జి మురళీధర్ గారు